సో అందరూ మా ప్రీవియస్ వీడియో చూసారని అనుకుంటున్నాను. సో నేను మెయిన్గా అన్బాక్సింగ్ వీడియో అయితే ఎందుకు చేశానంటే ఫస్ట్ టైం మేము ఇండియా నుంచి పార్సల్ అయితే తెప్పించుకున్నాము. సో అందుకే ఆ ఎగ్జైట్మెంట్లో నేను చేశాననమాట. సో ఎవరికైనా కొంతమంది కన్నా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో పాటీ ట్రైనింగ్ మీద నేను అక్కిరాకి ఎలా పాటీ ట్రైనింగ్ చేశాను అండ్ నాకు ఏం టిప్స్ హెల్ప్ అయ్యాయి అనే దాని మీద నేను ఇచ్చిన వీడియో చేయాలని అనుకున్నాను. సో కరెక్ట్ ఇది ఏజ్ పర్టికులర్ ఏజ్ అని అయితే మనం అసలు చెప్పలేము ఈ ఏజ్ కరెక్ట్ ఆ ఏజ్ కరెక్ట్ అని చెప్పేసి. డిపెండ్స్ అపాన్ ద కిడ్ టు కిడ్. సో వాళ్ళు ఎంత మనం చెప్పేది ఎంత ఈజీగా అర్థం చేసుకుంటున్నారు అండ్ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారని. ఒక పేషెన్స్గా ఉండాలి అండ్ వాళ్ళని అసలు ఫోర్స్ చేయకూడదు. ఇండియాలో ఉన్నామనుకోండి మనకి ఎక్కడ కార్పెట్ ఉండదు. సో ఇట్స్ లైక్ నార్మల్ ఫ్లోరే ఉంటుంది. సో మోస్ట్లీ తొందరగా అర్లీగా స్టార్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్కి ఇండియాలో. 18 మంత్స్ అప్పుడేమో మేము అకిరాని ఇండియా తీసుకొని వెళ్ళాము. సో ఇండియాలో మనకైతే ఫ్లోర్ ఉంటుంది కాబట్టి నేను కూడా పెద్దగా డైపర్స్ అయితే వేసేదాన్ని కాదు. మధ్యాహ్నము అది పనుకున్నప్పుడు నైట్ పనుకున్నప్పుడు మాత్రమే వేసేదాన్ని. అండ్ అకిరాకి పాటీ ట్రైనింగ్ ఒక 20 డేస్లో అంటే పీ చేయడము అయితే నేర్చుకుందనమాట. బట్ నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 2 టైమ్స్ అది అంటే నిల్చొని ఎప్పుడైతే కిడ్స్ ఎస్పెషల్లీ స్టాండ్ చేసి వాళ్ళు పీ చేస్తారో దే విల్ అండర్స్టాండ్ ఓకే నేను పీ చేస్తున్నాను కింద ఏదో అంటే దే విల్ అండర్స్టాండ్ అనమాట వెదర్ ఇట్ మేబీ బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా కావచ్చు. సో ఒకసారన్నా ఒకసారి కానీ 2 సార్లు కానీ కింద పోతేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక కిడ్స్ అయితే 18 మంత్స్ కదా ఆల్రెడీ అక్కి రక్కి అప్పుడు. సో షీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట. సో ఇక్కడ ఏదో నేను ఏదో చేస్తున్నాను అని చెప్పేసి. సో మా మమ్మీ మా అత్త మా మామ వీళ్ళ ముగ్గురు అయితే దాన్ని రెగ్యులర్గా ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు ఎవ్రీ సీ అంటే ఒక పర్టికులర్ టైమింగ్స్ పెట్టుకునే వాళ్ళు అంటే మార్నింగ్ లేస్తూనే పోయించాలి. అండ్ మా అక్కడ పోయకపోతే మా మామయ్య ఏం చేసేవాళ్ళంటే చల్ల నీళ్ళు కొన్ని కాళ్ళ మీద పోసేవాళ్ళు ఆ చలికైనా పోసేదన్నమాట. సో ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అలానే ఆఫ్టర్నూన్ పండుకొని లేసిన తర్వాత కూడా పోయించేవాళ్ళు. అండ్ ఇంకా అంతేకాకుండా బిఫోర్ బాత్ చేయిస్తాం కదా మనం మార్నింగ్ ఈవినింగ్ ఇండియాలో. సో బాత్ చేయించే ముందు ప్రతిసారి పోయినానా అని చెప్పేసి ఇలా పుస్ పుస్ అని చెప్పి సౌండ్ చేసేవాళ్ళు అనమాట. సో అది అర్థం చేసుకుని అది పోసేది. అండ్ ఒక కొన్ని రోజులు అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 డేస్ ఇలా రెగ్యులర్ ప్యాటర్న్ అంటే సేమ్ టైమింగ్కి తీసుకెళ్లే వాళ్ళనమాట. నేను వేరే పనిలో ఉన్నా కూడా సో మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ ఎవరో ఒకరు అంటే కొన్ని కొన్నిసార్లు పోసేసేది కింద అప్పుడు మనం క్లీన్ చేసుకునే వాళ్ళం ఇండియాలో ఉన్నాం కాబట్టి. బట్ మ్యాక్సిమం ఒక డేలో 1 or 2 టైమ్స్ స్కిప్ చేసిన మిగతా టైమ్స్ అంతా మేము తీసుకెళ్ళినప్పుడు పోయడం అనేది అయితే ఒక 20 డేస్లో అదైతే నేర్చేసుకుంది. 18 మంత్స్ అయిపోయింది కదా. సో కిడ్స్ కెన్ అండర్స్టాండ్ మనం చెప్పేది ఓకే పీ వస్తుంది అండ్ అకిరా కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. అప్పటికే కమ్యూనికేట్ చేస్తే సో పీ పుస్ వస్తుంది అని చెప్పేది అనమాట మాకు. అలా చెప్తే మేము ఇంకా ఫాస్ట్గా దానికి ఇన్నర్ తీసేసి బాత్రూంలోకి తీసుకెళ్తే నిల్చోబెట్టి పోసేది. అలా నెమ్మదిగా ఎవ్రీడే దానికి నెమ్మదిగా అలవాటు అయిపోయింది. అట్లా మొత్తానికి పీ అయితే ట్రైనింగ్ అయిందనమాట. బట్ నెక్స్ట్ వచ్చేసి మాకు డిఫికల్ట్ ఎక్కడైందంటే అకిరాతో పాటీ ట్రైనింగ్. పాటీ ట్రైనింగ్ ఏంటంటే అది డైపర్ వేస్తేనే పోయేది. డైపర్ ఒకవేళ లేకపోతే అమ్మ డైపర్ నాకు కక్క అంటది అది. సో కక్క వస్తుందని చెప్పేసి డైపర్ వేయమ్మ అని చెప్పి డైపర్ వేస్తేనే పోయేది. నార్మల్గా మేము మా మామయ్య కానీ మా అత్తయ్య కానీ ఎవరో ఒకరు ఇండియన్ టాయిలెట్ ఉండేది కదా. సో అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు బట్ స్టిల్ వెళ్ళేది కాదనమాట. ఇంకా సో చాలాసేపు వాళ్ళు అట్లా వెయిట్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ పార్టీ అనేది మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ కానీ నైట్ డిన్నర్ తర్వాత కానీ ఇలా ఫుడ్ తిన్న తర్వాత మనం ట్రై చేస్తే బెటర్. ఇక్కడ నుంచి నేను ఇండియాకి వెళ్ళకముందే మనం డైపర్ వేసేదాన్ని కదా బిఫోర్ 18 మంత్స్ కూడా. అది ఎప్పుడు పాటీ వచ్చినా కూడా నార్మల్ ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో రెగ్యులర్ ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చొని వెళ్ళేదన్నమాట. సో నాకు ఈజీగా అర్థమయ్యేది అది పాటీ వెళ్తుందని చెప్పేసి. కొంతమంది కిడ్స్ వచ్చేసి ఏవో ఒక సిగ్నల్స్ ఇస్తారు అంటే లైక్ ఒక పొజిషన్ నుంచి కదలకుండా ఉండడము లేకపోతే క్రాంకి చేయడము లేకపోతే ఇట్లా అకిరాలాగా ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చోవడము. సో ఈచ్ కిడ్ హ్యావ్ డిఫరెంట్ సైన్స్. సో ఎప్పుడైతే నేను 2 ఇయర్స్ అయ్యాక 2 ఇయర్స్ తర్వాత ఇక్కడ యుఎస్కి వచ్చాను మళ్ళీ అప్పుడు నాకు మళ్ళీ ఎట్లా కార్పెట్ ఉంది. సో ఈసారి అయితే అలవాటు అయితే అస్సలు పోగొట్టకూడదు అని అనుకున్నా. సో అందుకే స్ట్రాంగ్గా డైపర్ వేయకుండానే అట్లనే చెప్పేదాన్ని. సో ఎందుకంటే అది పీ చెప్పేది అనమాట ఖచ్చితంగా పీ చెప్పేది. అండ్ సో ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా స్టిల్ వెస్ట్రన్లో అలవాటు చేయలేదు కదా నేను అకిరాకి. సో ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి
నేను నార్మల్గా ఇక్కడ ఒకటి నార్మల్ ఫ్లోర్ ఫ్లోర్ బాత్ ఉంటుంది అనమాట. సో అక్కడ పీ అయితే అక్కడ చేసేదనమాట. పార్టీ వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను కదా ఇన్నర్లోనే వెళ్ళేది, ఇక్కడ మాత్రము కార్పెట్ మీద వెళ్ళకూడదు నాన్న అని చెప్పి కార్పెట్ మీద అంతా స్మెల్ వస్తుంది. సో ఆల్రెడీ 2+ ఈజీ అన్నీ అర్థమవుతాయి వాళ్ళకి. సో నేను చెప్పాను అనమాట ఇలా స్మెల్ వస్తుంది నాన్న కార్పెట్ మీద, సో ఇక్కడ వెళ్ళకూడదు, టాయిలెట్ పార్టీ వస్తే నువ్వు వాష్రూమ్లోనే వెళ్ళాలి అని చెప్పి వాష్రూమ్లో ఒక పట్ట వేసి దాని మీద అలవాటు చేశాను. ఒక 1 మంత్ దాని మీదనే అంటే ఇన్నర్ వేసుకొని దాని మీద వెళ్ళేది అండ్ నేను క్లీన్ చేసేసేదాన్ని. ఆ తర్వాత దానికి వెస్ట్రన్ అలవాటు చేయాలి దానికి 40 సీట్ తెప్పించాను అనమాట. అమ్మ ఇట్లా పోతుంది, అందరు ఇక్కడే పోతారు, సో నువ్వు కూడా ఇక్కడే పోవాలి, లేకపోతే బయట ఎక్కడైనా పోతే అందరూ బ్యాడ్ గర్ల్ అంటారు అని ఇట్లా ఏదో ఒకటి మంచిగా మాటలు చెప్పేసి దాని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి 2+ అయితే పక్కా అర్థమవుతుంది. 2+ని ఈజీగా ట్రైన్ చేయొచ్చు అనిపించింది నాకు. ఆల్రెడీ నేను 18 మంత్స్ నుంచి ఎంత ట్రైన్ చేసినా కూడా 18 మంత్స్ అప్పుడు నాకు 20 డేస్ పట్టింది, బట్ ఈ 2 ఇయర్స్ తర్వాత దానికి అర్థం అవ్డానికి జస్ట్ 1 or 2 డేస్ అనమాట. తర్వాత 40 సీట్ తెప్పించాను. 40 సీట్లో అది 1 టైం అట్లా వెళ్ళి పీ చేసింది అనమాట. ఓన్లీ 1 డే 1 టైం చేసింది. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు అది పీ వస్తే అమ్మ పీ వస్తుందని చెప్పేసి ఒక వెళ్ళిపోయి పీ చేసేసి వస్తుంది అనమాట. స్టిల్ ఇంకా పార్టీ కార్పెట్ అదే పట్ట మీద బాత్రూమ్లోనే వెళ్ళేది. అలా కాదు నాన్న పార్టీ కూడా, ఎందుకంటే అకీరా ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనమాట. కింద అది ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చుంటుంది కాబట్టి అది దాన్ని నేను వెస్ట్రన్ దానిలోకి మూవ్ చేయాలి. సో అందుకు నాకు కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది కానీ, బట్ రోజు అడిగేదాని అనమాట నాన్న ఇట్లా వెళ్ళాలి, అందరూ పార్టీ అందరూ వెస్ట్రన్ దాని మీద వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళాలి అండ్ నువ్వు వెళ్తే నేను ఏదైనా అంటే వాళ్ళని ప్రైజ్ చేయడము వాళ్ళని అప్రిషియేట్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీ అనమాట. సో నేను అకిరాకి 40 సీట్లో కూర్చోనన్న మనం ఫ్లెష్ చేసేస్తాము అని చెప్తే అది ఏమనుకుందో ఏమో ఆ రోజు ఒక రోజు మాత్రము వెళ్ళింది. నేను చెప్పా రోజు చెప్తూనే ఉంటాను నేను, నీకు ఏదైనా బొమ్మ కొనిస్తాడు నాన్న, నీకు ప్రిన్స్ బార్బీ బొమ్మ కొనిస్తాడని చెప్పానమాట ఆ రోజు. ఎందుకో నేను ఎందుకో చెప్పాను బార్బీ బొమ్మ కొనిస్తాడని. సో అట్లా అది 40 సీట్ మీద ఒకసారి పొట్టి పోయింది. ఓన్లీ 1 టైం పోయింది, పీ ఎట్లయితే పోయిందో అప్పుడు ఒకసారి పొట్టి పోయింది అండ్ ఆ తర్వాత దాన్ని షాప్కి తీసుకెళ్ళి దానికి ఫేవరెట్ బార్బీ బొమ్మ అయితే కొనిచ్చాము. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది పొట్టి అది నేర్చుకొని. సో ఎవ్రీడే డెఫినెట్గా అయితే వెస్ట్రన్ దాని మీదనే వెళ్తుంది అనమాట. నేను కూడా అంత ఫాస్ట్గా నేర్చుకుంటుందని అనుకోలేదు. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మనము చాలా పేషెన్స్గా ఉండాలి, రెగ్యులర్ టైమింగ్స్లో వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. మనకి ఏం పని ఉన్నా కూడా వాళ్ళని రెగ్యులర్ టైమింగ్స్లో తీసుకొని వెళ్ళాలి. ఎస్పెషల్లీ పార్టీకి అయితే ఆఫ్టర్ ఫుడ్ లంచ్ తర్వాత కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, నైట్ డిన్నర్ తర్వాత కానీ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం డోంట్ కంపేర్ వాళ్ళు ముందుగా వేరే పిల్లలు దీనికన్నా ముందే నేర్చుకున్నారు సో ఇదెందుకు నేర్చుకోలేకపోతుందని చెప్పి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ అంతేకాకుండా వాళ్ళని ఏదైనా ఒకసారి పీ చేశారనుకోండి ఫర్ ద ఫస్ట్ టైం 40 సీట్లో, సో అప్రిషియేట్ చేయడం కానీ ప్రైజ్ చేయడం కానీ అండ్ అలా చేస్తే కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మేక్ ష్యూర్ దే ఆర్ కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయండి. సో ఎడ్యుకేట్ దెమ్. మా ఫ్రెండ్ వాళ్ళ పాప దీనికన్నా చాలా పెద్దదనమాట. సో అది వెళ్ళేటప్పుడు చూపించడము, సో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు పిల్లలు ఎస్పెషల్లీ, సో ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళని చూపించిన దే లెర్న్ అనమాట. సో అలా మొత్తానికి పార్టీ అండ్ పీ ట్రైనింగ్ అయితే అకీరాకి అయితే చేశాను ఈ చిన్న చిన్న టిప్స్ వాడే. అండ్ సో ఇంకా నైట్ టైం కూడా డైపర్ మాన్పించేయాలి అని అయితే డిసైడ్ చేశాను. సో కరెక్ట్గా 2 ఇయర్స్ 2 మంత్స్ అప్పుడు దానికి డైపర్ నైట్ టైం డైపర్ కూడా ఆపేశాను అనమాట. సో ఎలా చేశాను, నైట్ టైం డైపర్ ఆపడం పెద్ద కష్టంగా, కొంతమంది పిల్లలకి కష్టం అవుతుందేమో నాకు తెలియదు, అంటే ఎక్కువ పీ చేసే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందేమో, అంటే పేరెంట్స్కి ముందు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో నాకు కొంచెం స్లీప్ తక్కువే కాబట్టి నాకు ఏం పెద్ద కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, వన్ నైట్ టైం డైపర్ మానిపించాలంటే మనం వాటర్ ఇంటేక్ అనేది అట్లీస్ట్ పిల్లలు పనుకునే ఒక 1 అవర్ 2 అవర్ ముందు నుంచి ఆపేస్తే బెటర్. అండ్ అక్కడ మిల్క్ తాగడం ఎప్పుడో మానేసింది కాబట్టి నాకు అది కూడా అడ్వాంటేజ్. కొంతమంది పిల్లలు నైట్ మిల్క్ తాగి పనుకుంటారు కదా, సో అలాంటప్పుడు మేబీ కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చేమో, మేబీ మనకు కొంచెం రెగ్యులర్గా 1 టైం నేనైతే 1 టైం లేస్తాను మిడిల్ ఆఫ్ ద నైట్, మేబీ అట్లా వాళ్ళు 2 టైమ్స్ లేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళని లేపి పోయించాలి కదా, మనం కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అక్కడ నేను ఎప్పుడైనా నిద్రపోతే అక్కడ పోసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి పాస్ట్ 2 మంత్స్లో. సో నేనైతే బెడ్ మీద రబ్బర్ షీట్ వేస్తాను. అంతేకాకుండా 2+ వాళ్ళకి దే హ్యావ్ అన్ కేపబిలిటీ ఆఫ్ స్టాపింగ్, ఒకవేళ అర్జెంట్ పీ వస్తున్నా కూడా ఆపుకోగలుగుతారు వాళ్ళు. అక్కడ అయితే ఆపుకోగలుగుతుంది.
వాళ్ళు ఆపుకుంటారో లేదో అని చెప్పి మనం ముందుగానే డైపర్ వేసేస్తాము. సో ముందు మనము అలా డైపర్ వేయాలి అనే ఆలోచన ముందు మనం కట్ షార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి మంచిగా ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలి మనం. అకీరా అయితే కంప్లీట్లీ డైపర్ ఫ్రీ. సో ఇదండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అకీరాతో. మేబీ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను షేర్ చేశాను. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లో కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడేమో అకీరా తన పార్టీ సీట్ మీద ఎంత కంఫర్టబుల్గా తనే వెళ్తుంది, తనే ఓన్గా వెళ్తుంది, లైట్ ఆఫ్ చేస్తుంది, ఫ్లెష్ చేస్తుంది, అవన్నీ మనము చిన్న చిన్నగా నేర్పించుకోవచ్చు స్టెప్ బై స్టెప్. సో వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. అండ్ ఈ పార్టీ సీట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ చెక్ చేయండి. అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.